టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పాడి కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో అరకపూడి గాంధీ కూడా ఘాటుగానే స్పందించారు. పాడి కౌశిక్ సవాల్ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. కౌశిక్ రాకపోతే తానే అతని ఇంటికి వెళ్తానని ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో పిఎసి చైర్మన్ పదవితో రేగిన రగడ కొనసాగుతుంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పిఎసి చైర్మన్ పదవిని అరకపూడి గాంధీకి దక్కేలా పావులు కదపడంపై బీఆర్ఎస్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో పార్టీకి అరకపూడి గాంధీ ద్రోహం చేశారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గాంధీ ఇంటి ముందు బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ప్రకటించారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల సవాళ్ల నేపథ్యంలో నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన పిఎసి చైర్మన్ పదవి విషయంలో పార్టీకి ద్రోహం చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాయ్ కైశోరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు. నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు, చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వో నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం నువ్వు నేను బాధ్యత, దేనికైనా సిద్ధమైన కొడుక రా తేల్చుకుందాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్9 టీవీ.